పవిత్ర ఆత్మ నామమున ఆమే. క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ మానవుని పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ ఉంటాడు. మనిషి యొక్క జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనలో కూడా దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ముఖ్యంగా మానవుడు వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏడుపులతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుని హస్తం ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటుంది. అందుకనే మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ప్రభు మోషేని పిలిపించి అంటున్నారు, ఇదిగో నేను వారి యొక్క ఏడుపులను నా కళ్ళారా చూశాను, వారి యొక్క బాధ నేను కళ్ళారా నిన్న చూశాను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవంగా దేవుడు ప్రతి ఒక్క కన్నీటి పొట్టును తుడిచేటువంటి వాడు. అందుకని కీర్తన 58:8 వచనంలో గనక మనం గమనించినట్లయితే పరిశుద్ధ వాక్యాలు కలుగుతూ ఉన్నాయి. ప్రభువా, నీవు నా వేదనను గుర్తించితివి, నా అశ్రుబిందువులను నీ సీసాల్లో భద్రపరచితివి, వాటిని నీ జీవ గ్రంథంలో నింపలేదా అని చెప్పి కీర్తనకారు కలుగుతున్నాం. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కాచేటువంటి ప్రతి ఒక్క కన్నీటి పొట్టు దేవుని సీసాల్లో విలువైనదిగా భద్రపరుస్తుందని చెప్పి వాక్యంలో మనకి ఉంటుంది. ఈరోజు మనం చదువుకున్న సువిశేష పట్టణంలో మగ్ధలా మరియమ్మ యేసు ప్రభు యొక్క సమాధి వద్దకు వెళ్ళి ఆమె ఏడవటాన్ని మనం చూస్తున్నాం. ఆమె ఏడుస్తూ ప్రభు మరణించారని, ప్రభు యొక్క భౌతిక శరీరము దొరకలేదని, ఎవరో తీసుకుపోయారని చెప్పి ఆమె ఎంతో వేదనతో ఏడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఆమెలో దేవుని పట్ల ఉన్న ప్రేమ, యేసుప్రభు పట్ల ఉన్న ప్రేమ అనేటువంటిది ఆ విధముగా ఆయన కొరకు దుఃఖించే విధముగా చేసినట్లుగా మనం చూస్తుంది. కానీ ఎప్పుడైతే ఆమె వేదన పడటం, ఆమె బాధపడటం, ఆమె ఏడవటం గుర్తించినటువంటి ఆ క్రీస్తు ప్రభు, ఆ ఉత్తానటువంటి యేసు ప్రభు ఆమె వద్దకు వచ్చి మరియమ్మ అని పిలవగానే అప్పుడు ఆ మగ్ధలా మరియమ్మ యేసు ప్రభుకి స్వరాన్ని ఆలకించగానే ఆమెలో ఉన్నటువంటి ఆ బాధ, ఆమెలో ఉన్నటువంటి ఆ కన్నీరు అనేటువంటిది తుడిచివేయబడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు కొరకు దుఃఖించేటువంటి వారి ప్రతి ఒక్క కన్నీటి బిందువును తుడిచేటువంటి దేవుడు మనకున్నాడని చెప్పి ఈ గొప్ప సంఘటన మనం చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది కన్నీరు కాస్తూ ఉన్నప్పుడు వారి కన్నీటిని తుడిచినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఇజ్కియా రాజు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేవుడు ప్రవర్తన పంపించి, ఇదిగో నువ్వు త్వరలో మరణిస్తావు, కనుక నీవు నీ అన్నింటిని కూడా నీ యొక్క అన్నింటిని కూడా నువ్వు చక్కదిద్దుకోవని చెప్పి చెలిపరిచినప్పుడు వెంటనే ఇజ్కియా రాజు కన్నీరు ముందుగా ఏడ్చి ప్రభుని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ప్రభు యొక్క మనస్సు మారి ఆ వ్యక్తి యొక్క ఆయుష్ను పెంచినట్లుగా పరిశుద్ధ వాక్యంలో మనం వింటుంది. అదేవిధంగా సమూయేల మరణ గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే బిడ్డలేక ఎంతో బాధపడుతున్నటువంటి అన్న ఆమె ఎంతో వేదనతో ఏడుస్తూ దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె యొక్క కన్నీటి తుడిచి ఆమె బిడ్డను ప్రసాదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా కీర్తన 6:6-7 వచనాల్లో మనం వింటున్నాం. దావీదు మహారాజు పలుకుతున్నాడు, ఇదిగో నేను రాత్రంతా విడిపించి తిని నా యొక్క కన్నీటి వలన నా తల్లిదండ్రులు తలచిపోయినది, ఏడ్చేర్చి నా కన్నులలో గుంతలు పడినవి అని చెప్పి దావీదు మహారాజు అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ విధంగా దేవుడు మనిషి యొక్క కన్నీటిని చూసి ఏ విధంగా వాటిని పిడిచి వారి జీవితంలో మళ్ళీ ఆనందాన్ని సంతోషాన్ని తీసుకువచ్చారో, అదేవిధంగా మన జీవితంలో కూడా అనేకమైన బాధలు వచ్చినప్పుడు, సర్వము కోల్పోయినప్పుడు, దేవుని మరి దగ్గరగా లేరు అనేటువంటి భావన వచ్చినప్పుడు, నువ్వు కన్నీటితో విలపిస్తున్నప్పుడు ఇదిగో ప్రభు నీ కన్నీటి తెచ్చేటువంటి వారు,
आनंदा आ सतोषा तिरी मरला इच्छे वाड़ी उत्तान येसु प्रभु मन अंदर गोप सत्या सहोदरी सहोद द्वारा मैं प्रभु पलो भारम चल समस्त ना वे विश्रांति कनेक अनेक बाधल तो अनेक वेदन तो ये विधि भद्रा मरियम प्रभु सदर्शन ये विधि परपूर्ण आनंदा सतोषा पुको मन अट प्रभु सी आ प्रभु दीवन पा प्रयत्न पिता पुत्र पवित्र आत्मा प्रार्थना सर्व सृष्टि परपाल तेजी स्तोत्र प्रभा वाक्यूस्ट मकर मरियम ओतार जीत कष्ट बटी बाधल बटी इबंध प्रभा మా జీవితం మేము కష్టాల పాలవుతూ ఏడుస్తుండగా ప్రభా అటువంటి కన్నీటికి మీరు విలువను ఇచ్చేటువంటి వారమని ఆ కన్నీటిని వృధాచేయకని శిక్షణ భద్రపరిచేటువంటి వారమని తెలుసుకొని మేము కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభు మా కొరకు మా కుటుంబాల కొరకు మేము పడేటువంటి మా కన్నీటి ప్రార్థన ఆలకిస్తేటువంటి దేవుడని మేము నమ్ముతూ మా అందరి కుటుంబాలను కూడా నేవికి అనాడి మొక్క మరియు ఏ విధంగా ఆనందాన్ని తీసుకుని వచ్చారు అటువంటి ఆనందాన్ని మాకు దయచేయమని మా నాలుగు వనేసు క్రీస్తు చేస్తున్నాము. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.